సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. విమోడ హనూని హసో మజన మత్సరాహి ఢసో పదాభి రుచి ఉల్హసో జనన కర్దమీనా ఫసో నదుర్గ ధృతి చా దసో అశివ భావ మాగే కసో ప్రపంచి మన హే రుసో దృఢ విరక్తి చిత్తి ఠసో. నేను మూర్ఖుడనని నవ్వినను, మత్సరమను సర్పము కాటు వేసినను, గురుపదముల ఎందలి రుచి నాకు ఎల్లప్పుడూ ఉండునుగాక. జన్మ రూపమగు బురదలో నేను చిక్కుకుపోకుండా ధైర్య రూపమగు దుర్గము ఛేదించకుండా ఉండుగాక. అకళ్యాణమగు కల్పనలు కలుగకుండా ఉండుగాక. ప్రపంచమునందు మనస్సు లగ్నము కాక దృఢమైన విరక్తి చిత్తమందు నాటుగాక. సాయినాథాయ నమః. ఓం 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 సాయినాథాయ నమః. కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.